వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అది మాకు దేవుడు ఇచ్చేశాడు అది ఉంటుంది లేనప్పుడు ఏమైనా అయినప్పుడు చూసుకుందాం అప్పుడు దానికోసం ఏమైనా చేస్తాము అనే దాంట్లో అందరూ ఉన్నాము అరే ఇప్పటి నుంచి నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి దానికోసం కొంచెం టైం అయినా ఇవ్వాలి కొంచెం ఆలోచన అయినా దానికోసం ఏమైనా చేయాలి అనేది ఎవరికి లేకుండా పోయింది అందుకే టుడే దెర్ ఆర్ 40% ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ హైపర్ టెన్షన్ బీపీ అనే రోగం 40% అంటే 140 మందికి బీపీ ఉంది 140 మంది ఒబేసిటీ అంటే ఏమి లావుగా ఉండేది ఒక రోగం అని పేరు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే అంతమంది దాంతో బాధపడుతున్నారు అప్ టు 40% పెద్దవాళ్ళలో మాత్రమే కాదు ఈవెన్ ఇన్ చిన్నపిల్లల్లో కూడా 40% ఆర్ ఒబీస్ పిల్లలంటే ఎలా ఉండాలి ఎప్పుడు ఎక్కడంటే అక్కడ తిరుగుతుండాలి అల్లరి చేస్తుండాలి కానీ లావుగా ఉంటే బద్ధకంగా ఉంటుంది వాళ్ళు కూడా ఇంకా కూర్చొని చోటే కూర్చొని టీవీ చూసేది ఇది జరుగుతూ ఉంటుంది అప్ టు 25% వరకు షుగర్ రోగం అంటే ఏమని కూడా ఒక 60-70 ఇయర్స్ బ్యాక్ ఎవరికి తెలియకుండా ఉండింది ఎవరికో ఒక్కరికి ఇద్దరికి ఉండేది కానీ ఇప్పుడు 25% వరకు స్టాటిస్టిక్స్ మీరు చూస్తే ఇంకా 11% 12% అని అంటున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీలో 25% వరకు ఉండే రోగం డయాబెటీస్ పొద్దున యోగా చేసేటప్పుడు థైరాయిడ్కి మంచి ఆసన అని చెప్పాను 30-35% ఆఫ్ ది పీపుల్ పాపులేషన్లో థైరాయిడ్ రోగాలతో బాధపడుతున్నారు థైరాయిడ్ ఎక్కువ ఉండేది కానీ లేకుంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండేది కానీ లేకుంటే థైరాయిడ్ గ్లాండ్ వాపు వచ్చేది ఈ మూడు లాంటి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు ఇంకా అమాంగ్ విమెన్ 30-35% పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే నెల నెల కరెక్ట్గా సైకిల్స్ రావట్లేదు ఫుల్ ఓవరీస్ పైన నీళ్ళ గుళ్ళలు అయిపోతున్నాయి దాంతో కష్టపడుతున్నారు ఇంకా ఘోరమైంది అందరికీ పేరు వింటేనే భయం అయ్యేది క్యాన్సర్ 30-35% ఆఫ్ పాపులేషన్ ఇస్ డయాగ్నోస్డ్ విత్ ట్యూమర్స్ విచ్ ఆర్ మోస్ట్ లైక్లీ క్యాన్సరస్ ఇన్ నేచర్ ఇన్ దర్ లైఫ్ స్పాన్ ఇలా రోగాలు పెరిగిపోతుంది లిస్ట్ ఇంకా రాస్తూ ఉండొచ్చు ఇంకా రుమాటిజము ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఎస్ఎల్ఈ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ లిస్ట్ అన్నీ అరౌండ్ 30%లోనే ఉన్నాయి ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొచ్చింది మోర్ దెన్ 100 కదా అంటే ఏమి ఒక్కరికి ఒక రోగం కాదు ఒక్కరికి 2-3 రోగాలు ఉన్నాయి అని చెప్తుంది దిస్ ఇస్ వాట్ ద స్టాటిస్టిక్స్ హెల్ప్స్ అస్ టు రికగ్నైజ్ మోర్ వరియింగ్ ఏమంటే ఈ రోగాలన్నీ ఇప్పుడు ఇంత ఉంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొత్తం ప్రపంచంలో ఆరోగ్యం గురించి స్టడీస్ చేసి వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇవన్నీ ఇంకా నెక్స్ట్ 10-15 ఇయర్స్లో డబుల్ అవుతున్నాయి అంటే ఎక్కడా పోవట్లేదు తగ్గట్లేదు ఏమవుతుంది ఈ రోగాలతో బాధపడే వాళ్ళు ఇంకా ఎక్కువనే అవుతున్నారు గ్రాఫ్ ఇస్ ఓన్లీ ఇన్క్రీజింగ్ అని చెప్తున్నారు యాజ్ అ డాక్టర్ మాకు ఇంకా ఎక్కువ టెన్షన్ వచ్చేది ఏమంటే ఈ రోగాలు వచ్చే వయసు ముందు బీపీ షుగర్ అంతా ఎవరికి వస్తుంది 60 వయసు అయిన తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది ఎలాగో ఒక అలాగా మేనేజ్ చేసుకొని ఏదో ఒక కారణానికి చనిపోవాలి ఈ రోగాలతో చనిపోతున్నారు కానీ ఇప్పుడేమి ద ఏజ్ ఆఫ్ ఆన్సెట్ ఇస్
slowly reduced. 25 years ke already BP tablets ke addict avutunde vallu chaala mandi unnaru. 35 40 years lopale heart blocks ayi, heart attack ayi chanipothunnaru. Teliyane teliyadu heart disease undachu veeluku ani teliyadu. వాళ్ళు ఆల్రెడీ హార్ట్ అటాక్ మాసివ్ అయ్యి చనిపోతున్నారు. ఇంకా చిన్న చిన్న పిల్లల్లో షుగర్ పుట్టిన పిల్లలు 6 months 7 months బేబీస్ నుంచి వీఆర్ సీయింగ్ డయాబెటీస్. 10 year olds 11 year olds లో టైప్ 2 కాదు, అంటే టైప్ 1 కాదు, పిల్లల్లో వచ్చే వెరైటీ షుగర్ కాదు, అడల్ట్స్కి వచ్చే టైప్ డయాబెటీస్ చిన్నపిల్లలు 10 11 ఇయర్స్కే వచ్చేస్తుంది. సో ఇలా రోగాలు ఇన్ని పెరిగిపోయేదానికి కారణం ఏంటి? As we saw our busy life lo, the routine which we are stuck in. So, ee rogal anni vallu cheppinattu graph ila pokunda reverse kavali. Ee rogalu maakemo vachesindi mana pillaliki raakunda chusukovali. Nenu already vachinna nenu migilina samvatsaralu naaku unde anta life span naaku నేను ఆరోగ్యం వైపుకి వెళ్ళాలి, ఇంకా రోగాలు యాడ్ ప్లస్ వన్ చేసుకొని ఇవన్నీ ఎలాంటివి? బీపీ వచ్చిందంటే ఒకసారి ఇంకా మాత్రలు లైఫ్ లాంగ్ మీరు బతికిండేంత వరకు టాబ్లెట్ తీసుకొనే తీసుకోవాలి అని చెప్పింటారు, కరెక్టేనా? షుగర్ వస్తే దానికి ఇంకేమీ క్యూర్ అనేది లేదు, ఓన్లీ మేనేజ్ చేసుకోవాలి. మీరు రోజు టాబ్లెట్ వేసుకుంటూ ఉండండి. ఇంకా 5 సంవత్సరాల తర్వాత టాబ్లెట్ పనిచేయట్లేదు, ఇది ఇంకో టాబ్లెట్ వేసుకోండి. ఇంకా 5 సంవత్సరాల తర్వాత రెండూ పనిచేయట్లేదు, ఇంకా మీరు ఇంజెక్షన్ కూడా ఇన్సులిన్ వేసుకోండి అని చెప్తారు. అంతా వన్ వే ట్రాఫిక్. థైరాయిడ్ వస్తే ఎంత చిన్న వయసుకైనా రాని, ఇంకా లైఫ్ లాంగ్ అది తీసుకునే తీసుకోవాలి. ఒక్కరోజు వదిలిపెడితే ఏమైపోతుందో తెలియదు, మాకు ఏమైనా ప్రమాదం కావచ్చు అని చెప్పేసింటారు. సో ఇలాంటి రోగాలు పెరగకుండా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా ఎలా హాయిగా ఉండొచ్చు, ఎలా ఈ రోగాల నుంచి బయటపడచ్చు అనేదాన్ని అర్థం చేసుకునేదే ఈ 5 రోజుల ఉద్దేశం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యూ విల్ బీ లర్నింగ్ హియర్. వాట్ షుడ్ హ్యావ్ బీన్ అవర్ రొటీన్, వాట్ క్యాన్ ఐ చేంజ్ ఇన్ మై రొటీన్ టు బికమ్ మోర్ హెల్దీ దెన్ వాట్ ఐ యామ్ నౌ. సో ఎలా ఆరోగ్యంగా ఉండాలి అనేది అర్థం చేసుకునే దానికోసం ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి అనేది అర్థం చేసుకోవాలి. సో రీజన్ ఏంటి అని అర్థం చేసుకుంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటే వీ విల్ డూ ద ఆపోజిట్.